తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల ఫలితమే ఈ వేడుకలకు నిదర్శనమని, అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కనకర రాకేష్, కాంగ్రెస్ నాయకులు చిలక రమేష్, కూరగాయల కోమరయ్య నాయకులు కార్యకర్తలు ఉన్నారు. వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. 10 సంవత్సరాల తెలంగాణ పండుగ, 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన తెలంగాణ దోపిడీ దొంగల నుంచి బయటపడి ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు అనుకూలంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది మరి బలిదానం కాబట్టినటువంటి వాళ్ళ త్యాగాలకు అనుకూలంగా ఈనాడు తెలంగాణ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. తెలంగాణ ఆదివారం దినోత్సవం జరుపుకుంటూ ఉంటే మన కాంగ్రెస్ కార్యకర్తలం అందరము ఇలా విద్యార్థుల బలిదానం వలన మన తెలంగాణ తెచ్చుకున్నాము. అదే విధంగా మన ముందు మన ఇలా మన తెలంగాణ ఇచ్చిందంటే మన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇచ్చినారు. అదే విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుతా మన తెలంగాణను అన్ని విధాల ముందుకు నడిపిస్తుంటూ మన అన్ని విధాల మన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు జరుపుతాడని కోరుకుంటూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. దినోత్సవం కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జరపడం జరుగుతుంది. మేము తెలంగాణ ఉద్యోగంలో చాలా మంది సభ్యులు సార్, మాకు వాళ్లకు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. అందరికి నమస్కారం. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ గారు తెలంగాణను ఇస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలలో ప్రజలకు మభ్యపెట్టి ఏ రీతిలో కానీ న్యాయం జరగలేదు ప్రజలకు అని తెలియజేస్తున్నాను.